విజయనగరం జిల్లా డెంకాడ మండలం కేంద్రంలో రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమంను టీడీపీ నేతలు చేపట్టారు. రైతులకు పెద్దపేట వేసామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు రావాల్సిన రాయితీలు అందక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, రైతుల పరిహారం రైతులకు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి అందజేసే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ఆ కార్యక్రమం ముందుగా చేపట్టాలని అందరికీ మనోదేశం. మరి ఈనాడు రైతు సమస్యలు మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. మరి రైతే రాజు, దేశానికి ఎన్నిమిటి రైతే అని నినాదాలతో మరి దేశ రాష్ట్ర ప్రజలందరూ స్లోగన్ ఇస్తుంటాం, కానీ రైతుకు ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడానికి, రైతు సమస్యను సమర్థవంతంగా సాల్వ్ చేయడానికి మరి ఈనాడు ఏ ఎమ్మెల్యే, ఏ మండల ప్రెసిడెంట్, ఏ ప్రెసిడెంట్ ఎవరు ఏదో చేస్తారో చూస్తారో చేద్దామని కాదు. రైతులకు ఉన్నటువంటి సమస్యలు నాటి నుండి నేటి వరకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మరి ఇటువంటి మీటింగ్లు పెట్టుకుని కూలంకషంగా మనం చర్చించుకొని కార్యక్రమం తీసుకోవాలి. కానీ ఎమ్మెల్యే చేస్తాడు, ఎంపీ చేస్తాడు, మంత్రి చేస్తాడు కాదు. ఆ సమస్యలు వీళ్ళలో మరి రైతు కుటుంబానికి, రైతులకి, వ్యవసాయం చేసేవారికే తెలుసు. కాబట్టి ఈ సమస్యలు మనం పెద్దలకు వ్రాత మూలకంగా తెలియపరిచి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ సమర్థవంతంగా సాల్వ్ చేయడానికి సర్వ విధానం మనం అందరూ ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎమ్మెల్యే వస్తారు, ఎంపీ వస్తారు, మంత్రి వస్తారు, చేస్తారంటే కాదు. మన సమస్యలు మనం సమర్థించుకొని